హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు ఉల్లిపాయ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా వట్టి ఉల్లిపాయలతో మసాలా కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ మసాలా కర్రీ రైస్లోకైనా బాగుంటుంది, లేదా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుందండి. పైగా ఈ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. అయితే ఈ ఉల్లిపాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ నా వీడియోస్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కళాయి స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. రెండు టమాటాలని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత 10 నుండి 15 జీడిపప్పులను వేసుకుని జీడిపప్పులను కూడా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఎక్కువగా వేగనవసరం లేదండి, 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు చిన్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకుని 4 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని ఇలా దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటాలని ఇలా మిక్సింగ్ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముద్దని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముద్దని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ అంత బాగా వస్తుందండి. ఉల్లిపాయ ముద్దను కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముద్దను 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత ఆయిల్లో బాగా వేగనివ్వాలండి. అడుగు పట్టేస్తూ ఉంటుందండి, అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ పడుతుందండి, చెక్ చేసుకుని వేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలు మాత్రమే వేసానండి, అందుకే 1/2 లీటర్ మాత్రమే పోసానండి. ఇలా గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా మార్కెట్లో కొన్నది కాకుండా ఇంట్లో అప్పటికప్పుడు దంచుకున్నదైతే బాగుంటుందండి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే ఉల్లిపాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఉల్లిపాయ మసాలా కర్రీ చాలా ఈజీగా, సింపుల్గా అయిపోయింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడిక స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టవ్ మీద నుండి దించేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుందండి. మనం రోటీస్ చేసుకున్నప్పుడు, రోటీస్లోకి ఏ కర్రీ లేనప్పుడు ఉల్లిపాయలతో ఇలా మసాలా కూర చేసి పెట్టండి. పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తింటారండి. ఉల్లిపాయ మసాలా కర్రీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.